Hello guys, నేను క్రిస్టినిక చిక్క. ఈ రోజు నేను ఫోటోషాప్ ని మనం ఎలా ఓపెన్ చేసుకోవాలో, టెక్స్ట్ ని ఎలా కొట్టుకోవాలో అండ్ ఇమేజెస్ ని ఎలా తెచ్చుకోవాలో మనం ఈ రోజు ఫోటోషాప్ లో చూసుకుందాం. ఇప్పుడు మనం ఫోటోషాప్ ని ఎలా ఓపెన్ చేసుకుందామో చూద్దాం. ఇక్కడ విండో అనుకుంటుంది, ఇక్కడ అడోబ్ ఫోటోషాప్ 7.0 అనుకుంటుంది. ఇక్కడ నొక్కితే వచ్చేస్తుంది. ఫస్ట్ ఇలా వస్తుంది, ఒక కొద్దిసేపు ఆగాలి, అది తర్వాత అది వచ్చేస్తుంది. వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనము ఇక్కడ ఫైల్ అని ఉంటుంది కదా, ఇక్కడ నొక్కుని న్యూ అనుకుంటే ఇక్కడ వచ్చేస్తుంది. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఇక్కడ ఫైల్ అని కొడతాం కదా, అక్కడ న్యూ అని కొట్టిన తర్వాత ఇక్కడ ఇలా వస్తుంది కదా, ఇట్లా బాక్స్ వస్తుంది కదా. ఇక్కడ ప్రెజెంట్ సైజెస్ 800 to 600 ఉండాలండి, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ నేమ్ యూనిటెడ్ 1 ఉండాలి. ఓకేనా? అంతా ఓకే అయిన తర్వాత ఇక్కడ ఓకే అని కొట్టుకోండి. కొట్టుకున్న తర్వాత ఇక్కడ మన మూవింగ్ టూల్ ఇక్కడ ఉంటుంది, ఇది మూవింగ్ టూల్ అండి. దీన్ని పట్టుకొని ఇక్కడనే పట్టుకోనండి, జాగ్రత్త చూడండి, ఇక్కడ పట్టుకొని మూవ్ చేసుకోవాలి. ఇలా ఇలా మూవ్ చేసుకో, మూవ్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ టీ అని ఒకటి ఉంటుంది చూడండి, దీని టెక్స్ట్ టెక్స్ట్ రాసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇక్కడ మనము ఎంత సైజ్ అంటే అంత సైజ్, ఇక్కడ టీ అంటుంది చూడండి, ఇక్కడ సైజెస్ మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలాగా నాకు ఇప్పుడు ప్రస్తుతానికి 48 కావాలండి. ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ అని పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ హాయ్ అని పెట్టి పెట్టి మనం ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడిని పెట్టుకున్నా అది సేవ్ అవుతుంది, లేకపోతే మనం లేకపోతే ఎంటర్ అని కొట్టినా వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు ఇమేజెస్ ని ఇక్కడికి ఎలా తెప్పించుకోవాలో చూద్దాం. ఇక్కడ ఇక్కడ మన ఇక్కడ బయట ఉంటుంది కదా, ఇక్కడ డబుల్ క్లిక్ కొడితే ఇలా వస్తుంది. నాకు ఆల్రెడీ ఓపెన్ అయ్యి ఉంది. ఇక్కడ నేను ఎలాంటి ఫోటో కావాలంటే నాకు ఫర్ సపోజ్ చూద్దాం ఎలాంటి పిక్చర్స్ కావాలో. ఫర్ సపోజ్ ఈ పిక్చర్ తీసుకుందాం. ఇక్కడ ఇక్కడ ఫోటో వస్తేనే మనం ఇక్కడ చూసుకోవాలి, లేకపోతే రాదండి, మీరు గుర్తుంచుకోండి. నేను ఇక్కడ 1.jpg ఉంది, ఇక్కడ వస్తేనే మనం ఇక్కడ ఓపెన్ అనుకుంటాను. కొడితే ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. వాట్ డూ యూ వాంట్ టు ప్రాసెస్ టు ఇదేదో వస్తుంది. ఓకే అనుకుంటున్నా, వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ నుంచి ఇక్కడ జరుపుకోవాలంటే ఇక్కడ మూవింగ్ టూల్ ఉంటుంది కదా, ఇక్కడ పట్టుకొని ఇక్కడ తీసేస్తే వచ్చేస్తుంది. మనం ఇది తీసేసుకుందాం, తీసేసుకొని మనం ఇట్లా చిన్న తీసుకుంటాం. ఓకే, ఇలా పెంచుకుంటే ఇక్కడ మనం కంట్రోల్ మైనస్ అని కొడితే కూడా చిన్నగా అయిపోతుందండి. కొంచెం నాకు ఇట్లానే కావాలి. ఇట్లా మనం పిక్చర్స్ ని తెచ్చుకోవచ్చు. ఓకే, ఇది ఇది ఇవాళ క్లాస్. ఓకేనా అండి? మీకు ఈ లైక్ ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీనిక ఛానల్. థ్యాంక్ యూ.